హాయ్ అండి, అందరికి నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం స్వీట్ కార్న్ గ్రేవీ తయారు చేస్తున్నామండి. ఇది చపాతీలోకి పూరిలోకి మంచి సైడ్ డిష్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని మెజర్మెంట్స్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. చూడండి, ముందుగా కడాయి వెలిగించుకొని ఒక స్పూన్ నూనె వేసి దాంట్లో మనం తరుక్కున్న ఉల్లిపాయలు టమాటాలు వేసి కొద్దిగా వేయించుకోవాలండి. గ్యాస్ మీడియం హైలో పెట్టి వేయించండి. మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు, మనం ఎలాగ పేస్ట్ చేస్తాం కాబట్టి మీడియం సైజు ముక్కలు చేసి రెండింటిని వేయించుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు కార్న్ తీసుకున్నాను కాబట్టి దానికి ఒక పెద్ద ఆనియన్, రెండు నాటు టమోటాలు తీసుకున్నానండి. కొద్దిగా అవి మెత్తగా అయిపోగానే గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా అల్లము గార్లిక్ వేసుకోండి, కొన్ని గుమ్మడి గింజలు, కొద్దిగా క్యాష్యూస్ వేస్తున్నానండి. ఇక్కడ పేస్ట్ చేసుకోవడం కోసం కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలండి. గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్ మీ ఇష్టం, మీ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు లేదు. గుమ్మడి గింజలు వాడుతున్నానండి, ఎక్కువ క్యాష్యూస్ వేయలేదు నేను, క్యాష్యూస్ బదులు ఎక్కువగా గుమ్మడి గింజలు వాడతాను. మిక్సీ వేసి పేస్ట్ చేసుకోండి. ఈ లోపల పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వెన్న వేసి దాంట్లో మన స్వీట్ కార్న్, ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి, వేసి కొద్దిగా వేయించండి. ఉప్పు వేసేసేయండి, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పెట్టి ఈ లోపల మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసేసేయండి. స్వీట్ కార్న్ చాలా త్వరగా ఉడికిపోతుందండి, ఒక హాఫ్ మినిట్ చాలు. మళ్ళీ ఈ గ్రేవీతో కలిసి మళ్ళీ కుక్ అవుతుంది కదా బాగా, అందుకని వెంటనే వేసేసి బాగా కలిపేసేయండి. కలిపేసి ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే వేసేసుకోవచ్చండి. ఒక స్పూన్ కారము, ఒక స్పూను గరం మసాలా వేసి బాగా కలిపేసుకోండి. ఇది కూడా ఆప్షన్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. స్వీట్ కార్న్ చాలా టేస్ట్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుందండి దీంట్లో కాబట్టి తినచ్చు. కానీ షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం తినకూడదు. రెగ్యులర్గా తినడం కూడా అంత మంచిది కాదండి, ఎప్పుడో వన్స్ ఇన్ అ వైల్ మనం తినచ్చు. బట్ పిల్లలకి పెట్టచ్చండి, గ్రోయింగ్ కిడ్స్కి చాలా మంచిది, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఒక స్పూన్ కసూరి మేతి, అంటే మన డ్రై మెంతి ఆకు, ప్లస్ కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసేసి బాగా కలిపి పెట్టేసి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా ఎంత ఈజీగా మన స్వీట్ కార్న్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, పూరీలోకి, జీరా రైస్లోకి, కోకోనట్ రైస్లోకి, అన్నిటిలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.